హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏన్ అల్ ఫర్ క్లాస్ టెన్ ఈరోజు మన వీడియో ఏంటంటే చాప్టర్ నెంబర్ ఫోర్టీన్ స్టాటిస్టిక్స్ నుండి ఎక్ససైజ్ ఫోర్టీన్ పాయింట్ వన్లో సెవెంత్ ఎయిత్ నైన్త్ లాస్ట్ త్రీ ప్రాబ్లమ్స్ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ బిఫోర్ వీడియోస్ కనుక మీరు చూడాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో ఫస్ట్ బిఫోర్ వీడియోస్ చూసిన తర్వాతనే ఈ వీడియోకి రండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఓకేనా అండ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి మాత్రమే రెగ్యులర్గా నేను అప్లోడ్ చేసే వీడియోలు మీ వరకు వస్తాయి కాబట్టి ఇదివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సో సెవెంత్ వన్ చూడండి టు ఫైండ్ అవుట్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎస్ ఇన్ ద ఎయిర్ ఇన్ పార్ట్స్ పర్ మిలియన్ దట్ ఈస్ పీపీఎం ద డేటా వాస్ కలెక్టెడ్ ఫర్ థర్టీ లో లొకాలిటీస్ ఇన్ఏ సెటెన్ సిటీ అండ్ ఈస్ ప్రజెంటెడ్ బిలో ఫైండ్ మీన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎస్ఓ ఎస్ఓటు ఇన్ ద ఎయిర్ సో ఎస్ఓటు ఇన్ ద ఎయిర్ మనం ఎంతో ఎంత టూ ఉందో ఎయిర్లో మనం ఫైండ్ అవుట్ చేయాలి సో మెయిన్ ఫైండ్ అవుట్ చేయాలి సో మనకి ఇచ్చిన ఇచ్చినవి యాసూజువల్గా ఎలా రాసుకుంటామో సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ టూ ఇన్ పీపీఎం ఒకటి ఫ్రీక్వెన్సీ నెక్స్ట్ క్లాస్ మార్క్స్ సో ఇలా రాసుకుంటాం కదా కాన్సన్ట్రేషన్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎస్ఓ ఎస్ఓటు ఇన్ పీపీఎం ఫ్రీక్వెన్సీ క్లాస్ మార్క్స్ సో ఫ్రీక్వెన్సీ అంటే ఎఫ్ఐ క్లాస్ మార్క్స్ అంటే ఎక్స్ఐ సో ఈ క్లాస్ మార్క్స్ ఎలా వస్తుంది మనకి ఎక్స్ఐ ఇవి రెండు వాళ్ళు ఇచ్చినవి క్లాస్ మార్క్స్ ఎలా వస్తుంది సో ఫస్ట్ మనకి ఇచ్చిన ఈ టూ నెంబర్స్ని యాడ్ చేసి ఈ టూ నెంబర్స్ని యాడ్ చేసి బై టూ చేస్తే క్లాస్ మార్క్స్ వస్తుంది అంటే టూ నెంబర్స్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది జీరో పాయింట్ జీరో ఫోరే వస్తుంది బై టూ చేస్తే జీరో పాయింట్ జీరో టూ వస్తుంది ఓకేనా నెక్స్ట్ చూడండి ఈ రెండింటిని యాడ్ చేయండి ఈ రెండింటిని యాడ్ చేస్తే జీరో పాయింట్ వన్ టూ వస్తుంది జీరో పాయింట్ వన్ టూ వస్తే దీని వాల్యూ వచ్చి జీరో పాయింట్ జీరో సిక్స్ వస్తుంది సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎయిట్ ప్లస్ ట్వెల్వ్ ఎంత ట్వంటీ సో జీరో పాయింట్ టూ జీరో పాయింట్ వంటి ఇది ఎంత వస్తుంది జీరో పాయింట్ వన్ వన్ జీరో ట్వంటీ టెన్ టెన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి వన్ జీరో నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేస్తే బయట చేస్తే జీరో పాయింట్ వన్ ఫోర్ వస్తుంది ఈ రెండింటిని యాడ్ చేస్తే బయట చేస్తే జీరో పాయింట్ వన్ ఎయిట్ ఇది ట్వంటీ టూ సో ఇలా వస్తే మన క్లాస్ మార్క్స్ వాల్యూ వాల్యూస్ సో ఇవి చూడండి చాలా ఈజీగానే ఉన్నాయి ఇవి రెండింటిని మల్టిప్లై చేయడానికి ఈజీగానే ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం డైరెక్ట్ మెథడ్ యూజ్ చేయొచ్చు ఏంటి డైరెక్ట్ మెథడ్ ఎఫ్ఐ ఎక్స్ఏ అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి ఫోర్ ఇంటూ జీరో పాయింట్ జీరో టూ అంటే జీరో పాయింట్ జీరో ఎయిట్ నెక్స్ట్ నైన్ సిక్స్ సార్ ఫిఫ్టీ ఫోర్ కదా అంటే పాయింట్ ఫైవ్ ఫోర్ నెక్స్ట్ నైన్ టెన్ సార్ నైన్టీ అంటే పాయింట్ నైన్ జీరో టూ ఫోర్టీన్ సార్ ట్వంటీ ఎయిట్ అంటే పాయింట్ టూ ఎయిట్ ఫోర్ ఎయిటీన్ సార్ సెవెంటీ టూ సో పాయింట్ సెవెన్ సెవెన్ టూ టూ ట్వంటీ టూ సార్ ఫార్టీ ఫోర్ కదా జీరో పాయింట్ ఫోర్ ఫోర్ అంతే సో ఇప్పుడు ఏం చేయలేదు నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ సిగ్మా ఎఫ్ఐ ఇవన్నిటిని యాడ్ చేస్తే మనకి థర్టీ వస్తుంది సో అలాగే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఇవన్నిటిని యాడ్ చేస్తే మనకి టూ పాయింట్ నైన్ సిక్స్ వస్తుంది ఇవన్నిటిని యాడ్ చేస్తే టూ పాయింట్ నైన్ సిక్స్ వస్తుంది సో ఇప్పుడు మన ఫార్మ్లో ఏంటి ఎక్స్ బార్ ఈక్వల్స్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ అంతే కదా సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఎంత వచ్చింది టూ పాయింట్ నైన్ సిక్స్ వచ్చింది బై ఎఫ్ఐ అంటే థర్టీ సో ఇక్కడ చూడండి టూ పాయింట్ ఉంది కదా థర్టీ టూ పాయింట్ నైన్ జీరో టూ పాయింట్ నైన్ సిక్స్లో ఎన్ని ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే పాయింట్ పెట్టుకొని ఇక్కడ మనం జీరో ఈ పాయింట్ ఇక్కడికి వెళ్తుంది అప్పుడు ఇక్కడ మనం పాయింట్ పెట్టుకుంటే ట్వంటీ నైన్ పాయింట్ సిక్స్ అవుతుంది ట్వంటీ నైన్ పాయింట్ సిక్స్ అవుతే ట్వంటీ నైన్ థర్టీలో క్యాన్సిల్ అవ్వదు కదా అప్పుడు అగైన్ జీరో పెట్టుకుంటాం జీరో పెట్టుకున్న తర్వాత ఇది మనకి నైంటీ నైన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సో ఇప్పుడు వాల్యూ ఎంత వస్తుంది ఎక్స్ బార్ ఈక్వల్స్ టు మెయిన్ జీరో పాయింట్ జీరో నైన్ నైన్ పీపీఎం సో పీపీఎంస్లో అడిగారు కదా కాన్సన్ట్రేషన్ అనేది ఎస్పోర్టు కాన్సన్ట్రేషన్ పీపీఎంస్లో అడిగారు కాబట్టి జీరో పాయింట్ జీరో నైన్ నైన్ పీపీఎం సో ఇది మన ఆన్సర్ సో ఇక్కడ చూడండి ఈ వాల్యూస్ ఈజీగా ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్ మధ్య చేసేస్తాం సో నెక్స్ట్ ఎయిత్ వన్ చూడండి ఎయిత్ వన్ ఏమి ఇచ్చారు ఏ క్లాస్ టీచర్ ఆస్ ద ఫాలోయింగ్ అటెండెన్స్ రికార్డ్ ఆఫ్ ఫార్టీ స్టూడెంట్స్ ఆఫ్ ద క్లాస్ ఆఫ్ ఎ క్లాస్ ఫర్ ది హోల్ టీమ్ ఫైండ్ ద మెయిన్ నంబర్ ఆఫ్ డేస్ ఏ స్టూడెంట్ వాజ్ ప్రెసెంట్ అవుట్ ఆఫ్ ఫిఫ్టీ సిక్స్ డేస్ ఇన్ ది టర్మ్ సో ఇప్పుడు వీటికి మెయిన్ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ మనకి ఇచ్చింది అంటే నంబర్ ఆఫ్ డేస్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సో యాజ్ యూజువల్ మనం ఏం చేస్తాము నంబర్ ఆఫ్ డేస్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఒక టేబుల్ ఫామ్ రా వేసుకుంటాము నెక్స్ట్ క్లాస్ మార్క్స్ సో ఈ క్లాస్ మార్క్స్ ఎలా వస్తుంది థర్టీ ఫైవ్ ప్లస్ థర్టీ ఎయిట్ చేసి బై టూ చేస్తే క్లాస్ మార్క్స్ వస్తుంది థర్టీ ఫైవ్ ప్లస్ థర్టీ ఎయిట్ బై టూ థర్టీ ఫైవ్ ప్లస్ థర్టీ ఎయిట్ అంటే ఎంత అవుతుంది ఫైవ్ ఫైవ్ ప్లస్ ఎయిట్ థర్టీన్ త్రీ ప్లస్ త్రీ సిక్స్ వన్ సెవెన్ అంటే సెవెంటీ త్రీ బై టూ సెవెంటీ త్రీ బై టూ అంటే థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ అంతే కదా నెక్స్ట్ థర్టీ ఎయిట్ ప్లస్ ఫార్టీ వన్ థర్టీ ఎయిట్ ప్లస్ ఫార్టీ వన్ అంటే సెవెంటీ నైన్ సెవెంటీ నైన్ బై టూ సో ఇక్కడ టూ సో సెవెంటీ నైన్ బై టూ సెవెంటీ నైన్ బై టూ చేస్తే థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ వస్తుంది సో ఈ రెండింటిని యాడ్ చేసి బై టూ చేస్తే మనకి ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ వస్తుంది సో ఇక్కడ ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ వస్తుంది సో ఇక్కడ ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ అగైన్ ఇక్కడ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫైవ్ ఇక్కడ వచ్చి ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ నేను డైరెక్ట్గా వేసాను మీరు ఈ రెండింటిని యాడ్ చేసి బై టూ చేసి చెయ్యండి ఓకేనా సో ఇప్పుడు చూడండి ఈ వాల్యూస్ అనేవి మనకి బిగ్గర్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాము డీవియేషన్ మెథడ్కి వెళ్తాము డీవియేషన్ అంటే డిఐ డిఐ ఈక్వల్స్ టు ఏంటి ఎక్స్ఐ మైనస్ ఏ కదా సో ఇక్కడ ఎక్స్ఐ అంటే ఈ వాల్యూస్ మరి ఏ అంటే ఏ అంటే ఎక్స్ఐ వాల్యూస్ లో మిడిల్ వాల్యూని మనం ఏ అనుకుంటాం ఓకేనా సో ఇప్పుడు ఎక్స్ఐ మైనస్ ఏ అంటే థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ మైనస్ చూడండి థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ మైనస్ ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ చేస్తే ఎంత వస్తుంది మైనస్ నైన్ వస్తుంది అలాగే థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ మైనస్ ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ చేస్తే మైనస్ సిక్స్ వస్తుంది ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ నుండి ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ తీస్తే మైనస్ త్రీ వస్తుంది ఇక్కడ జీరో ఎందుకని ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ నుండి అగైన్ ఏ తీస్తే ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ తీస్తే జీరో ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ నుండి ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ తీస్తే త్రీ ఇక్కడ సిక్స్ వస్తుంది ఇక్కడ నైన్ వస్తుంది సో ఇలా వచ్చాయి సో ఈ వాల్యూస్ మనకి ఈజీగానే ఉన్నాయి కదా చేయడానికి సో అప్పుడు ఏం చేస్తాము డివియేషన్ మెథడ్ ఎఫ్ఐ డిఐ ఎఫ్ఐ డిఐ సో ఇక్కడ ఎఫ్ఐ అంటే ఇది డిఐ అంటే ఇది వన్ ఇంటూ నైన్ మైనస్ నైన్ త్రీ ఇంటూ సిక్స్ మైనస్ ఎయిటీన్ నెక్స్ట్ ఫోర్ ఇంటూ త్రీ మైనస్ ట్వెల్వ్ ఫోర్ ఇంటూ జీరో జీరో సెవెన్ ఇంటూ త్రీ ట్వంటీ వన్ టెన్ ఇంటూ సిక్స్ సిక్స్టీ లెవెన్ ఇంటూ నైన్ నైంటీ నైన్ సో ఇప్పుడు ఏం చేయాలి ఎఫ్ఐని యాడ్ చేయాలి ఎఫ్ఐ యాడ్ చేయాలి అంటే సిగ్మా ఎఫ్ఐ సిగ్మా ఎఫ్ఐ ఎంత వస్తుంది వన్ యాడ్ చేస్తే మనకి ఫార్టీ వస్తుంది ఓకేనా సో ఈ వన్నిటిని యాడ్ చేస్తే సో ఫస్ట్ మైనస్ వాల్యూస్ సో చూడండి మైనస్ వాల్యూస్ అన్నీ ఉన్నాయి నైన్ ప్లస్ ఎయిటీన్ ఎంత అవుతుంది ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ప్లస్ ట్వెల్వ్ ట్వంటీ సెవెన్ ప్లస్ ట్వెల్వ్ థర్టీ నైన్ ఇది మైనస్ థర్టీ నైన్ సీవెన్నిటిని యాడ్ చేస్తే నైన్ ప్లస్ వన్ టెన్ త్రీ త్రీ ప్లస్ సిక్స్ నైన్ నైన్ ప్లస్ నైన్ వన్ ఎయిటీ సో ఇది ప్లస్ వన్ ఎయిటీ మైనస్ థర్టీ నైన్ ప్లస్ వన్ ఎయిటీ నుండి మైనస్ థర్టీ నైన్ తీస్తే ఎంత అవుతుంది వన్ ఫార్టీ వన్ అవుతుంది ఇదేంటి సిగ్మా ఎఫ్ఐడిఐ సో ఇది వన్ ఫార్టీ వన్ వచ్చింది ఇది ఫార్టీ వచ్చింది సో ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటి ఫైనల్గా ఎక్స్ బార్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐడిఐ బై సిగ్మా ఎఫ్ఐ సో ఇది కదా ఫార్మ్లో ఇక్కడ ఏ అంటా ఏంటి ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ప్లస్ సిగ్మా ఎఫ్ఐడిఐ ఎంత వచ్చింది వన్ ఫార్టీ వన్ బై ఎఫ్ఐ ఎంత వచ్చింది ఫార్టీ సో చూడండి ఫార్టీ వన్ ఫార్టీ వన్ లో ఎన్ని టైమ్స్ కాన్సిల్ అవుతుందంటే ఎగ్జాక్ట్గా త్రీ పాయింట్ ఫైవ్ టూ ఫైవ్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది నేను ఇక్కడ డైరెక్ట్గా వేశాను క్యాలిక్యులేటర్లో చేసి మీరు చేయండి ఓకేనా సో ఇక్కడ ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ప్లస్ త్రీ పాయింట్ ఫైవ్ టూ ఫైవ్ వచ్చింది సో ఈ రెండింటినీ యాడ్ చేస్తే ఫార్టీ నైన్ పాయింట్ జీరో టూ ఫైవ్ సో ఇది వస్తుంది ఫార్టీ నైన్ పాయింట్ జీరో టూ ఫైవ్ అంటే అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుంది ఫార్టీ నైన్ డేస్ సో అప్రాక్సిమేట్లీ ఫార్టీ నైన్ డేస్ సో ఎంత వస్తుంది ఫార్టీ నైన్ డేస్ సో ఇది మన ఆన్సర్ ఓకేనా సో ఈ మనం ఎందుకు డీవియేషన్ చేస్తాం ఇక్కడ క్లాస్ మార్క్స్ మనకి బిగ్గర్ వాల్యూస్ వచ్చాయి కాబట్టి నెక్స్ట్ డేవియేషన్కి వెళ్ళిపోయాం ఓకేనా సో అదే ఇక్కడ కూడా బిగ్గర్ వాల్యూస్ వస్తే ఏం చేయాలి స్టెప్ డీవియేషన్కి వెళ్ళాలి ఓకే సో నెక్స్ట్ నైన్త్ వన్ ఇక్కడ చూడండి ఇక్కడ మ్యాటర్ అయితే రాయాలి ఏంటి దస్ మీన్ Number of days days a student was student was present present out of fifty six days in the term is forty nine days. సో ఫిఫ్టీ సిక్స్ డేస్కి ఒక స్టూడెంట్ ఫార్టీ నైన్ డేస్ అప్రాక్సిమేట్లీ ప్రెజెంట్ అయ్యారు సో ఇలా రాయాల్సి ఉంటుంది ఓకేనా నెక్స్ట్ నైన్త్ వన్ నైన్త్ వన్ చూడండి ద ఫాలోయింగ్ టేబుల్ గివ్స్ ద లిటరసీ రేట్ ఇన్ పర్సంటేజెస్ ఆఫ్ థర్టీ ఫైవ్ సిటీస్ ఫైండ్ ది మీన్ లిటరసీ రేట్ సో లిటరసీ రేట్ యొక్క మెయిన్ ఫైండ్ అవుట్ చేయాలి సో ఇక్కడ ఏమి ఇచ్చారు లిటరసీ రేట్ ఇన్ పర్సంటేజెస్ నంబర్ ఆఫ్ సిటీస్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ త్రీ సిటీస్ లో ఉన్నాయి ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఫైవ్ టెన్ సో అలా ఒక టేబుల్ ఇచ్చారు సో అప్పుడు మనం ఏం చేస్తాము యాజ్ యూజువల్ ఏ మనకి ఇచ్చిన టూ రాసి నెక్స్ట్ క్లాస్ మార్క్స్ ఫైండ్ అవుట్ చేయాలి సో మనకి ఇచ్చినవి కదా లిటరసీ రేటు నెంబర్ ఆఫ్ సిటీస్ నెక్స్ట్ క్లాస్ మార్క్స్ ఫైండ్ అవుట్ చేయాలి క్లాస్ మార్క్స్ ఎలా వస్తుంది మనకి ఈ రెండింటిని యాడ్ చేసి బై టూ చేస్తే క్లాస్ మార్క్స్ వస్తుంది ఈ రెండింటిని యాడ్ చేయండి ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ యాడ్ చేస్తే హండ్రెడ్ అవుతుంది హండ్రెడ్ బై టూ అంటే ఇక్కడ ఫిఫ్టీ వస్తుంది క్లాస్ మార్క్స్ అలాగే ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ సిక్స్టీ ఫైవ్ చేస్తే వన్ ట్వంటీ వన్ ట్వంటీ బై టూ అంటే సిక్స్టీ అలాగే సిక్స్టీ ఫైవ్ ప్లస్ సెవెంటీ ఫైవ్ అంటే వన్ థర్టీ సారీ వన్ ఫార్టీ వన్ ఫార్టీ బై టూ చేస్తే ఎంత వస్తుంది వన్ ఫార్టీ బై టూ చేస్తే సెవెంటీ వస్తుంది సో అలాగే ఇక్కడ ఎయిటీ ఇక్కడ నైంటీ సో ఇలా వస్తాయి అనమాట క్లాస్ మార్క్స్ సో క్లాస్ మార్క్స్ అనేవి మనకి ఎలా ఉన్నాయి హయ్యెస్ట్ నెంబర్స్ ఉన్నాయి హైయెస్ట్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఏ మెత్తడికి వెళ్ళిపోతాము డివియేషన్ మెత్తడికి వెళ్ళిపోతాము డిఐ ఈజ్ ఈక్వస్ టు ఎక్స్ఐ మైనస్ ఏ సో ఇక్కడ ఎక్స్ఐ అంటే ఏంటి క్లాస్ మార్క్స్ ఏ అంటే ఏదో ఒక నం మిడిల్ నెంబర్ని మనం ఏగా తీసుకుంటాము సో ఎక్స్ ఫిఫ్టీ మైనస్ సెవెంటీ ఫిఫ్టీ మైనస్ సెవెన్ టీ అంటే మైనస్ ట్వంటీ సిక్స్టీ మైనస్ సెవెంటీ మైనస్ టెవెన్ మైనస్ టెన్ సెవెంటీ మైనస్ సెవెంటీ అంటే జీరో ఎయిటీ మైనస్ సెవెంటీ అంటే టెన్ నైంటీ మైనస్ సెవెంటీ అంటే ట్వంటీ అంతే కదా సో వ్యాల్యూస్ చూడండి ఈజీగానే ఉన్నాయి మనం క్యాల్కులేట్ చేయడానికి సో ఈజీగానే ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాము ఎఫ్ఐడిఐ చేస్తాం ఎఫ్ఐడిఐ త్రీ ఇంటూ ట్వంటీ ఎంత అవుతుంది త్రీ ట్వంటీ జర్ సిక్స్టీ మైనస్ సిక్స్టీ అవుతుంది టెన్ టెన్ జర్ హండ్రెడ్ లెవెన్ జీరో సార్ జీరో ఎయిటీ అన్సర్ ఎయిటీ త్రీ టూ సార్ సిక్స్టీ త్రీ ట్వంటీ సిక్స్టీ సో ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది ఇది సిక్స్టీ ఇది హండ్రెడ్ ఇది మైనస్ వన్ సిక్స్టీ అయిపోయింది ఇది ఎయిటీ ప్లస్ సిక్స్టీ ఎంత అవుతుంది వన్ ఫార్టీ ఇది ప్లస్ వన్ ఫార్టీ ఇది మైనస్ వన్ సిక్స్టీ చేస్తే ఎంత వస్తుంది మైనస్ మైనస్ ట్వంటీ వస్తుంది ఇదేంటి సిగ్మా ఎఫ్ఐ డిఐ ఏంటిది సిగ్మా ఎఫ్ఐ డిఐ సో ఇవన్నిటిని సిగ్మా ఎఫ్ఐ చేస్తే ఎంత వస్తుంది ఇవన్నిటిని అడ్జస్ట్ టోటల్ ఎన్ని సిటీస్ అని చెప్పారు మనకి థర్టీ ఫైవ్ సిటీస్ అని చెప్పారు కదా సో తో టోటల్ థర్టీ ఫైవ్ వస్తుంది సో ఇప్పుడు ఫార్ములా ఏంటి మనకి ఎక్స్ బార్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సిగ్మా డిఐ బై సిగ్మా ఎఫ్ఐ అంతే కదా సో ఇక్కడ ఏ అంటే ఏ అంటే మనం ఏమనుకున్నాం యజముడ్ మీన్ యజమ్ అంటే ఏమనుకున్నాం సెవెంటీ సెవెంటీ ప్లేస్ సినిమా ఎఫ్ఐ డివి ఎంత వచ్చింది మైనస్ ట్వంటీ వచ్చింది బై థర్టీ ఫైవ్ సో ఇప్పుడు చూడండి ఫైవ్ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కదా ఫైవ్ ఫోర్ సార్ ట్వంటీ ఫైవ్ సెవెన్ జార్ థర్టీ ఫైవ్ అగైనా సెవెన్ ఫోర్లో పాయింట్ పెట్టుకొని ఇక్కడ మనం జీరో పెట్టుకుంటే ఫార్టీ అవుతుంది కదా ఫార్టీ అయితే ఫైవ్ సెవెన్ ఫార్టీలో ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఫార్టీ అవ్వదు కాబట్టి సెవెన్ ఫైవ్ సార్ థర్టీ ఫైవ్ ఇంకా ఇక్కడ ఫైవ్ ఉంటుంది పాయింట్ ఉంది కాబట్టి జీరో ఉంటుంది ఆల్రెడీ ఫిఫ్టీ అంటే సెవెన్ 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 జర్ ఫార్టీ నైన్ సో ఇక్కడ వరకు వేస్తే సరిపోతుంది అంటే జీరో పాయింట్ ఫైవ్ సెవెన్ ఇదేంటి మైనస్ జీరో పాయింట్ ఫైవ్ సెవెన్ సెవెంటీ మైనస్ జీరో పాయింట్ ఫైవ్ సెవెన్ చేస్తే ఎంత వస్తుంది సిక్స్టీ నైన్ పాయింట్ ఫోర్ త్రీ పర్సంటేజ్ ఇది పర్సంటేజెస్లో కదా లిటరసీ రేట్ పర్స పర్సంటేజెస్లో కదా మనకి చెప్పింది సో ఎంత అవుతుంది సిక్స్టీ నైన్ పాయింట్ ఫోర్ త్రీ సో ఇది మన వీడియో అండ్ ఇక్కడికి వచ్చి మనకి ఎక్ససైజ్ ఫోర్టీన్ పాయింట్ వన్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ క్లాస్లో వచ్చి నేను ఫోర్టీన్ పాయింట్ టూకి సంబంధించిన ఇంట్రడక్షను అలాగే ఎక్ససైజ్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్